ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు, అవతల బావకు మాట ఇచ్చాను కదరా. నీ బావ అల్లారి నువ్వు చిరంజీవి అనుకుంటున్నావేంట్రా? అలా ఫీల్ అయిపోతున్నావు? ఆయన మందులో ఉన్నప్పుడు 100 మాట్లాడుకుంటాం, అన్ని అయిపోతాయా? ఎలారా ఆ ఏడు కొండల వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా. బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ్ అయ్యమ్మా. డాడీ ఇప్పుడే దర్శనం అయింది డాడీ, గోవిందరాల గుడికి వచ్చాను డాడీ. ఏం డాడీ నాకు పెళ్ళా? లేదు డాడీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్. యంగ్ గర్ల్ సార్ నమస్కారం అండి. ఎంతోమంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా, అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు, ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో ఏళ్ళటి శని వెళ్ళిపోయింది, గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటాను. ఎందుకు సార్ అతన్ని కొట్టున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఓ ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్, అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు నొక్కటి చేశాను సార్. ఓ మీకు కూడా ఫెంటాస్టిక్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నాను రా అన్నోగా? ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్, తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయనలాగా. అది అలారా దారికి. ఆహాహా, ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈరోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. నేను కత్సీన్ అండి, ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏడుకొండల వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించావా? సీను నువ్వు నాతో పాటు భీమవరం వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఓకే, మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఏంటి బాగా క్యాచ్ చేసారా? ఓ చేస్తాను చేస్తాను. ఫాలో మీ. నాకు ఐఫోన్, నాకు బ్లాక్బెర్రీ. బిల్లు నాకు రావాలి, తిరుగులు బావాలి అందించాలి, ఈ రెండు ప్యాచ్. తమ్ముడు ఏమారం దూరం ఉంది? గంటలో వెళ్ళిపోతాం. త్వరగా పోనే ఉంటారా? ఏట్రా, స్కార్పియో 2006 మోడల్, నేను రావాలా? రే అవతారాజు, ఏట్రా ఇది? కడుపుకి అన్నం తింటావా గట్టి తింటావా? ఏం తిన్నా మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పంజారు, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరు తాలూకయ్యా మీరు? నేనండి ఏక నౌకయ్య గారు అబ్బాయినండి, ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు, మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్ లావ్ అయిపోయావు? కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా? ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోడుదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కుర్రాడు. రే అవతార రాజు అయ్యారు, చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు, పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించుద్రరాజు బంగారాజు గారు, మహానుభావుడు, ఆస్తిలో 3 అంతులు, కోడి పందాలకి అర్పిస్తాడు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఏక నౌకయ్య వాళ్ళ సన్నలు ఇంటి పేరు చెప్తే చిచి అంటదండి? శీతల్లో వాళ్ళు బంగారాజు గారు సోదరులు. బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో ఆడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లారి కుమారుడు ఉన్నాడండి. పాలకొల్లలు కనబడితే చాలు, ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ఏనుకో పాపండి. ముకుంద ముకుంద కృష్ణ, మీరు అతి బెర సతి. ఈక లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా, గుమ్మం కనబడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారరాజు గారి ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు Thank you.
అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడవడు సార్, పందికి పంచకట్టినట్టున్నాడు. షో, బంగారు రాజు గారి ఏకైక పుత్రుడు అండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజుగారు? తప్పైపోయింది రాజుగారు, ఈడు కన్ను కాల్చేయండి రాజుగారు. ఏమైంది రాజుగారు, ఈ పిన్ను మీ పాదాలు గుచ్చుపోతేను. ఇదిగో తీసుకో, పండ చేసుకో. ప్రసాదం. ఎవర్రా వీళ్ళు, నూతులు మట్టి తినడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్ వద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్ సమతానండి. ఎరా, సోప్ లో మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తి సీన్ అండి. ఎరా, నేను సెపరేట్ కడగలా? సార్, నా పేరు దూరదర్శన్ అండి. ఏ, వీళ్ళకి ఫోటోస్ ఇచ్చాయి సార్. ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఎంత ధైర్యం నీకు, ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టకిచ్చి కొబ్బరి బొండ తెప్పించండి సార్. ఈ నోట్లో ఫిల్ పోసి టాయిలెట్ లో కడిగించండి రా సార్. సార్ సార్ సార్, నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుట్ హౌస్? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనబడలేదు. ఎట్లా? ఏంటి, నా పెళ్లికి ఇంత లేట్ గా వచ్చేది? ఇదిగో ఈ సరస్వతి దేవి, ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి, నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా, వచ్చాను కదా, వదిలేయండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు చేద్దురుగాని రండి. దూరదర్శన్. అమ్మాయి ఎంత బాగుంది! బాగుండవేంట్రా, సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రా. అమ్మాయిని ఎలా పడగొడతావరా? నీ కోపరిచతోనే రా. ఎంతవా, నేను లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయన. ఎన్ని గుండెలరా నీకు, ఎన్ని గుండెలరా, ఎంత ధైర్యం రా. రాత్రిపూట చెప్తే కదా తెలిసేది. రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతా అన్నావు, కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారి ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోకద్దండి? మరి ఏం చేయమంటావు సార్? రాజుగారి ఇంట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మంది లేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరూ లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉండదు చూపిద్దాం రండి. ఒరే చూడరా, బా సిల్లు ఎదిరిపోయిందిరా. అన్ సీజన్ లో పండ మామిడి పండ ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం, సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంటే ముందుగా పరిచయం. నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలో ఉంటానని అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి. మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు,
వాళ్ళని అడిగారా, నేనే నీ తీసుకొచ్చింది, కష్టాలు చేయకు, ఎక్కడ రుద్దుకోవచ్చు. మడిసి లోపలంటే ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరిబడి, నా పేరు సిరి, మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ మధు. నా పేరు రీచా. హే ఎవరిబడి, నా పేరు కిరణ్. ఓకే, ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన, నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను, అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా. బావా, బయోడిటబుల్ లాగేసేవరా, ఇప్పుడు చూడరా తన్నెలా లాగేస్తాను. నీకు తెలదేమోరా, నరాలు తెంపేస్తాను జా తప్ప. నా పేరు ప్రేమ కుమారి, నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటిన్యూ చేయండి, నేను ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికి ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నా? ఏమంటాను, మీరు ఆ అమ్మాయిని అంత పకడ్బందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలెడతానే. గో, ఆ పనిలో ఉండు. మేఘనా బా, ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తారా? లవ్ కుమారా? ఊరే బావా, 100 కోట్ల మందుల స్టఫ్కి భలేగా ఉంటాయి కదా. ఉంటాయిరా, కుమ్మేచ్చి. ఒరే బావా, నీ కోఆపరేషన్ కొంచెం కావాలరా ఈ సీన్లో. కోఆపరేషన్? అరే కొట్టాలా చెప్పాలండి. ఏమైంది? వాటిని తింటానంటాడండి. అరే కోడిగా పుట్టడమేనా చేసిన తప్పు? అనాధికారం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటావా? మీరన్నా చెప్పండి రాక్షసుడికి, తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలేపోతాయి కదండి. దున్నపోతలా ఎదిగా సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. అబ్బా, ఒరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా, మొక్కలేంది ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే, పెట్టని పట్టాలంటే ముందు పుంజునెరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజు ఉంటేనో? ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టడం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ రబుచ్చి. రే బావా, అడు చూడు. ఏంట్లో ఇక్కడేం చేస్తావు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ 3 వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షన్ లో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు లవ్? పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలు వస్తే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నేను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే, అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఓకే. ఏంటండి చీరల? కాదు దుప్పట్లు. ఏమండి, మీకు చిన్న మాట చెప్పాలండి. ఏంటి? ఐ లవ్ యూ. దానికి ప్రేమ అంటే ఎలర్జీ. తన ప్రేమ అంటే పడదనమాట. అంటే చెప్పింది ఏం కదండి. మరి పోలీసు అనుకోడు, ఈ పువ్వు కూడా ఇమ్మనండి. ఈ ప్రేమ గీమ అంటే నాకు పడవు, ఆయన ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పువ్వు ఇచ్చి పెంటోస్ కి ఇమ్మనండి మిమ్మల్ని. టేక్ ఇట్, యు ఆర్ సో లక్కీ. అసలు వండి
శతకోటి లింగాల్లో బోడి లింగమేవాడు, వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి, ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే ఆడు ఇంకారించిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి ఓడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికి వెళ్ళు. అరే సీన్కే, నా కోసం ఎంత కష్టపడతారా, గ్రేట్ మ్యాన్. వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సైడ్ అయిపో. ఏంటిది పువ్వు? దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. ఇదేంటి రయా షాక్ ఇచ్చింది? డోంట్ వరీ లవ్, రాపిడి లేదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ ఎత్తాను కదా, మీరు వెళ్ళండి. సినిమా సార్ ఏంట్రా బాబా రాజేష్, ఒక దెబ్బకి రెండు పిట్టలు. మేఘనాకి లవ్ మీద నొప్పి నేను తెలుసుకున్నాను, ఆ లవ్ కు మరి దూలు తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెంటాతో మేఘన లవ్ లో దింపాలి. చాపు, అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దూల తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్గొనండి. ఇది పాల్గొలేనా? నాది కాదండి, ఈడిది. ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చినా పర్ర 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 కోసుకెళ్ళిపోతా, ఎలాగైనా పడగొట్టాలి అంతే.